మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు. అధిష్టానం టికెట్ ఇవ్వదన్న క్లారిటీ రావడంతో కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని, పార్టీ అంశాలు చర్చించేందుకు కనీసం అవకాశం కూడా ఇవ్వడం లేదన్నారు. పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని కన్నీరు పెట్టుకున్నారు. సీన్ కట్ చేస్తే కేటీఆర్తో మీట్, నెక్స్ట్ జనగాం బహిరంగ సభలో కేసీఆర్తో కలయిక, అన్ని గంటల వ్యవధిలో జరిగిపోయాయి. పొన్నాల పార్టీ విడటంతో హస్తం నేతలు ఒక్కొక్కరిగా స్పందించారు. ఎవరికి నచ్చినట్టు వారు ఆయనపై విమర్శలు గుప్పించారు. అయితే కేటీఆర్ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఆయన పార్టీలోకి రావడం తమకు మంచి విషయమేనని అన్నారు. అయితే పొన్నాల జనగాంలో పేరు మోసిన నేత, హస్తం టికెట్ రాలేదని ఆయన బీఆర్ఎస్లోకి వచ్చారని టాక్. కానీ ఇక్కడ బీఆర్ఎస్ టికెట్ పల్లాకు దక్కింది. మరి పొన్నాల పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. జనగాం సీటు పల్లాకు ఖరారు చేయడంతో పొన్నాలకు అసెంబ్లీ సీటు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టమైంది. కానీ పార్టీలో సముచిత గౌరవం ఇస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ సీటుపైన చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేయాలని, లోక్సభ ఎన్నికల్లో పొన్నాలను భువనగిరి లోక్సభ నుంచి సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన వర్గం కాస్త సంతృప్తితో ఉన్నారట. పొన్నాల నియోజకవర్గం జనగాం భువనగిరి లోక్సభ పరిధిలోకి వస్తోంది. 2019 ఎన్నికల్లో భువనగిరి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన బూర నర్సయ్యగౌడ్ కొంతకాలం క్రితం బీజేపీలో చేరారు. అక్కడ ప్రస్తుతం కొమిటిరెడ్డి వెంకటరెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. బీసీ ఓటింగ్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కావడంతో అక్కడి నుంచి పొన్నాలను బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దింపాలనేది ఆ పార్టీ నాయకత్వం ఆలోచనగా తెలుస్తోంది. ఇక పొన్నాల సైతం కాంగ్రెస్లో బీసీలకు గుర్తింపు లేదని నియోజకవర్గంలోని కార్యకర్తలు, లీడర్ల దగ్గర వాపోతున్నారట. ఇప్పటికే కాంగ్రెస్లో అసంతృప్తితో ఉన్న నేతలు బీఆర్ఎస్ కండువా కప్పుకుంటున్నారు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడంతో కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిని ఎంపీలు లేదా ఎమ్మెల్సీలు లేదంటే పార్టీలో సముచితమైన స్థానం ఇస్తామని హామీ ఇస్తోంది. ఇక ఇన్నాళ్ళు ఎంతో మందికి బీఫామ్ ఇచ్చిన నేతనే ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని కన్నీళ్లు పెట్టడంతో ఆయన వర్గం హస్తంపై కాస్త గుర్రుగానే ఉంది. ఇక బీఆర్ఎస్ సైతం సీనియర్ లీడర్ను చేరదీసి సముచిత స్థానం ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆయన వర్గంలో కాస్త సంతృప్తి ఏర్పడింది. పొన్నాల లక్ష్మయ్య రాజకీయ భవిష్యత్తు మున్ముందు బీఆర్ఎస్లో ఎలా ఉండబోతుందో చూడాలి.